ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు, విచిత్ర ఆచారాలు. భారతదేశం దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించటానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. అయితే కొన్ని దేవాలయాలు ఎలా వెలసాయి? అక్కడి శిల్పకళా నైపుణ్యం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇది ఇలా ఉంటే దేవుడు నమ్మకం నుండి కొన్ని ఆచారాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ 9 ఆలయాలలో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విచిత్ర ఆచారాలు ఉన్నాయట. మరి ఆ వింత ఆచారాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మహేంద్రపూర్ బాలాజీ ఆలయం. రాజస్థాన్లోని చిన్న దౌసా జిల్లాలో మహేంద్రపూర్ బాలాజీ ఆలయం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ప్రతిరోజు వారికి పట్టిన దెయ్యాలను, ఆత్మలను వదిలించుకోవటానికి ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే ఈ ఆలయంలో పట్టిన దెయ్యాన్ని వదిలించటానికి వారి ఒంటి మీద బాగా మరిగించిన వేడినీటిని పోసి గాల్లో ఉరేసే విధంగా వ్రేలాడదీస్తూ హింసించి వారి తెలని గోడకి వేసి బాగా కొడుతుంటారట. ఆత్మలను ప్రాలదోలే ఈ ఆలయంలో ప్రసాదం లాంటివి ఏం ఉండవు. ఇంకా ఆత్మని వదిలించుకొని వెళ్లే భక్తులు మళ్లీ వెనకకి తిరిగి ఈ ఆలయాన్ని చూడకుండా వెళ్లిపోవాలని నియమం కూడా ఉంది. భారతదేశంలోనే దెయ్యాలను ప్రాలదోలే ఏకైక ఆలయంగా ఈ ఆలయం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. రెండవది కామాఖ్యదేవి ఆలయం, అస్సాం. అస్సాంలోని గౌహతి ప్రాంతంలోని నిలచల్ కొండ ప్రాంతంలో కామాఖ్యాదేవి ఆలయం ఉంది. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయంలో శిల్పం అనేది ఉండదు. అయితే సతీదేవి యొక్క శరీర భాగాలు పడి దేశంలో వివిధ ప్రాంతాల్లో శక్తిపీఠాలు వెలసాయి. సతీదేవి శరీర భాగం పడిన ఈ ప్రాంతం కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు. అలా ఈ ఆలయంలో ఎరుపు పట్టుచీరతో కప్పబడిన శివుని భార్యాదేవి సతీ యొక్క యోని పూజలు అందుకుంటోంది. ప్రతి సంవత్సరం ఋతుపవన సమయంలో, అమ్మవారి ఋతుస్రావం సమయంలో 3 రోజులు ఆలయాన్ని మూసివేయటం జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా భక్తులు తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబాచి మేళా అని ఇక్కడ జరుపుకుంటారు. ఈ ఆలయ గర్భగుడిలో ప్రవహిస్తున్న భూగర్భ వసంత ఈ 3 రోజుల్లో కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా భక్తులు ఎరుపు వస్త్రంను అందిస్తారు. మూడవది కాలభైరవ ఆలయం, వారణాసి. శివాలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయంలో ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడి కాలభైరవ విగ్రహం నోటిలో మద్యాన్ని పోస్తారు. అంతేకాకుండా భక్తులకు కూడా ప్రసాదంగా మద్యాన్ని ఇస్తుంటారు. ఆలయం బయట కూడా పూజా సామాగ్రి, వేరే రకమైన దుకాణాలు ఏం ఉండవు. దేవుడికి నైవేద్యంగా పోసే మందు దుకాణాలు ఉంటాయి. నాలుగవది దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దేవరగట్టు ఆలయం ఉంది. ఇది ఒక ప్రాచీన ఆలయంగా చెబుతారు. దసరా పండగ రోజు కర్ణాటక సరిహద్దుల్లో ఇక్కడ రాత్రి వరకు ఒకరి తలపైన ఒకరు కర్రలతో దాడి చేసుకుంటూ విపరీతంగా కొట్టుకుంటారు. ఇలా దాడి చేసుకున్న తర్వాత ఆ గాయాలు రక్తంతో పురుషులు రాత్రి సమయం వేడుకలో పాల్గొనటం ఇక్కడి ఆచారం. ఐదవది స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్. గుజరాత్లోని వడోదరాకు సమీపంలో ఉన్న ఈ స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్ అరేబియా సముద్రంతో తీరం సమీపంలో ఉంది. ఈ ఆలయం రోజులో కొన్నిసార్లు కనిపిస్తూ అదృశ్యమవటం ఈ ఆలయం ప్రత్యేకత. ఎందుకంటే ఈ ఆలయం ఎప్పుడూ సముద్రం లోపలే ఉంటుంది. అలలపోటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఆ సమయంలోనే వారు స్వామిని దర్శించుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.